నేను పార్టీ అడగల రైతుని కులం అడగల రైతుని మతం అడగల రైతుని ఆ రైతుని రైతు రైతుగా చూశారు తప్ప ఏమీ కాదు అదే ప్రభుత్వం బాధ్యత ఒక పార్టీగా ఒక వ్యక్తిగా నేను ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వగలతాను గాని మీకొచ్చిన కష్టం తీర్చాలంటే ప్రభుత్వమే తీర్చగలుగుతామని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు చూడండి సాగేరు డ్రైన్ చూశారు వస్తూ వస్తూ నిలబెట్టాను ఆ సైడ్ ఈ సైడ్ చూస్తే కంప చెట్లు ఎక్కడికక్క ఎంత కూడా కూడిపోయి ఉంటే నీళ్లు చూశారు గండిపడి డ్రైన్ లో నుంచి పొలాలకు వెళ్ళాయి అంటే ముఖ్యమంత్రి గారిలో తిరిగితే ఎక్కడ డ్రైన్ తెగిపోతుందో చూసే అవకాశం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను ప్రజా సేవకుడు అందర్ని పరిగెత్తించవలసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది తప్ప విమానాల్లో హెలికాప్టర్లో తిరిగితే చుట్టపు కోసం చుట్టపు పర్యాల కోసం వస్తే జరుగుతుందని అడుగుతున్నా మీరు ఒకసారి చూడండి నేను ముఖ్యమంత్రిగా పనిచేశా ఉదయం సైక్లోన్ వచ్చింది పది రోజులు విశాఖపట్నంలోనే బస్సులోనే ప్రయాణంలోనే పడుకొని మళ్ళా నార్మల్సీ వచ్చిన తర్వాత అందరి ముఖాల్లో ఆనందం చూసిన తర్వాత తిరిగి వచ్చా పరిపాలన అంటే ఒక ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నిద్రపోకుండా పనిచేసేవాడే సేవకుడు ముఖ్యమంత్రి అర్హుడు తప్ప మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గాలి కొదిలిపెట్టి రేపు ఎల్లుండి వచ్చి ముద్దులు పెడితే ఏమి లాభం తమ్ముళ్ళు అని అడుగుతున్నాను కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసేది ధర్మం అని మిమ్మల్ని అడుగుతున్నాను అందుకే నేను అడుగుతున్నా ఈ రోజు మీరందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వైఫల్యాల ఓటరుడు కాదు ఒక పక్క పట్టణ సీమ నీరు తేయాల ఒక పక్క డ్రైన్లు రిపేర్ చేయాల ఇంకో పక్క పంట బీమా కూడా కట్టాల అంటే ఈ మనిషికి ఏమీ తెలియదు అన్ని తెలిసి ఇచ్చిన డిస్టార్ట్ నిన్న చూశారు మీరు చూశారు కదా ఏం మాట్లాడతాడు ఆళ్ళగడ్డ ఉల్లిగడ్డ ఏదేంటో తెలియదు వ్యవసాయం అంటే తెలియదు అంటే వ్యవసాయం చేయలేదు కానీ వ్యవసాయం ఎట్టేస్తారు చూస్తేనే అర్థమవుతుంది కానీ ఏమీ తెలియదు కానీ అహంభావం మాత్రం నర నరాల్లో జీర్ణించకపోయి ఉంది అహంభావంతోనే పనిచేస్తున్నాడు నా బాధంతా ఒకటి ఈరోజు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా కట్టిన బీమా కట్టకుండా చేసి ఈరోజు మీ అందరికీ కొంతమందికైనా నష్టపరిహారం వచ్చేది అది కూడా రాకుండా పుణ్యం కట్టుకున్న వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ జరిగి ఈరోజు మీరు ఇబ్బందుల్లో ఉంటే ఆయన సొంత డబ్బులు ఇవ్వడు కనీసం పరామర్శించి ధైర్యం చెప్పి మీకు అండగా ఉండి 10 రూపాయలు నష్టపోతే ఒక 2-3 రూపాయలను ఇచ్చుంటే మీకు ఒక ఆత్మస్థైర్యం పెరిగేది అది కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 రూపాయలు వరిధాన్యానికి ఇస్తే నేను 20,000 రూపాయలు చేశాను అదే నేనుంటే ఈరోజు 30,000 రూపాయలు 35,000 రూపాయలు చేసేవాడిని పత్తికిచ్చా పొగాక్కి ఇచ్చా అన్ని పంటలకిచ్చా ఇప్పుడు అన్ని తగ్గించుకుంటా వచ్చాడు రేషన్ చేశాడు మాట్లాడితే ఈరోజు ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరు కూడా చూస్తున్నారు పేపర్లు నేను ప్రతిరోజు అడుగుతున్నా రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలు తుఫాను వల్ల పంట నష్టం జరిగిందో చెప్పమంటే చెప్పాడా తమ్ముడు మాట్లాడారా మిమ్మల్ని అడుగుతున్నా రెండో విషయం నేను ఇంకొక మాట అడిగాను ఏ రైతుకు ఎంత ఏ పంటకి ఇస్తామో చెప్పమన్నారు చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా
ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనా ఎలాంటి వ్యక్తులు పరిపాలించడానికి అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఆడబిడ్డ వస్తా ఉంటే ఆటోలో కూలి వ్యవస్థ దిగింది సార్ నేను మీతో మహాడాలని చెప్పి ఆడబిడ్డ అందరూ వచ్చాను వస్తే నేను అడిగా ఏమమ్మా చెప్పండి అని ఆడబిడ్డ అడిగింది సార్ మా పొలంలో మొత్తం పంట పోయింది మేము 10 ఎకరాలు వేసాం కౌలు తీసుకున్నాం ఇప్పుడు 2-3-4 లక్షలు ఖర్చు అయిపోయింది మమ్మల్ని ఏం చేయమంటారు సార్ నేను ఏమమ్మా నన్ను అడుగుతున్నా ఏం చేయమంటారు చెప్పండి ఏదో చేయాలి కదా సార్ మీరు నన్ను ఏమమ్మా నేను అపోజిషన్లో ఉన్నా నేను మీ దగ్గరికి వచ్చా నువ్వు అడిగావు అధికారంలో ఉండేవాళ్ళు అడగలేకపోతున్నా తల్లి ఏంటి ఈ యొక్క అంటే సమాధానం లేదు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల ఓటుతో గెలిచిన వ్యక్తులు మీ పైనే భస్మాసుర హస్తం పెట్టారు తమ్ముళ్ళు మీ నెత్తిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతారు అడుగుతున్నా నేను ఒకటే మిమ్మల్ని అడిగేది ఇలాంటి